జగనన్న సంపూర్ణ గృహ పథకంలో భాగంగా ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని స్థానిక ఇందిరా కాలనీలో వీఆర్ఓ వెల్లిదొండ నాగేశ్వరరావు ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి సంపూర్ణ గృహ హక్కు కల్పించే దిశగా నిర్వహించబడుతుందని తెలియజేశారు. ఇప్పటి వరకు 55 గృహాలను ఎంక్వైరీ చేసినట్లు ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా వారి దగ్గర ఉన్న భూమి ఆధారిత పత్రాలను చూపించి రెవెన్యూ సిబ్బందికి సహకరించాలని తెలియజేశారు. ఇప్పుడు స్థలం మీది ఖరారు మీద అమ్మకొన్నది ఖరారు ఏదో తీసి కూడా ఇచ్చినట్టు మూడు దాన్ని ఇచ్చారు సార్ 91 2 ఇప్పుడు తర్వాత మార్చుకున్నప్పుడు మార్చుకోడు వాడు ఉన్నాడు మా కొడుకు అందుకే నీ పేరే పెట్టాడు మాస్టర్ అయిపోతాడు అందుకు బాధ సిక్స్ నైన్ ఫోర్ వన్ త్రీ పిల్లలు ఉన్నారు సన్న పిల్లలు మా జట్ట పోతారు చెప్పు వాడు మా దీంట్లో నీ కొడుక్కి ఇవ్వటంలే నీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ నువ్వు చేసుకోవచ్చు దాని కూడా గ్రహీత నిందా అట్ట మార్చేదానికి ప్రస్తుతం లేదు ప్రస్తుతం లేదు రేపు అవకాశం వచ్చినప్పుడు అవకాశం ఉందంటే మేము మీకే మీ కోడలు పేరు మీద మార్చేస్తాం మాకు ఎవరైనా ఒకటే అవకాశం అంటే నా కొడుకు నేను సచ్చిన అమ్ముకుంటాను అట్ట అమ్మేదానికి లేదు ఆహా అమ్మేదానికి లేదని చేయండి సార్ ఎక్కడనో మీదుగానే ఇష్టం పట్ట నీ కొడుకు అమ్ముకునే దానికి హక్కు ఉండదు ఆహా నీ తదనంతరం కూడా నీ కోడలు కై తట్టి చేస్తాం అంతేగాని ఆయనకు అమ్ముకునేటట్టు చేసేదానికి లేదు అంటే అమ్మాయి ఇప్పుడు ఒకటమ్మ ఏదన్నా అవకాశం నేను ఉండే మంచి ఇప్పుడే రాద్దామని నేను ఇందాకనే డిస్కషన్ చేసి నేను సార్తో కూడా మాట్లాడినా కానీ నీకు అవకాశం ఇప్పుడు చేసేదానికి ఎందుకంటే ఆమె జీవించుండగా నీకు కోడలు చేసేదానికి లేదు ఆమె తదనంతరం అయితే నీకు చేయొచ్చు నేను కానీ ఇప్పుడు ఆమె బతుకుంది కాబట్టి ఆమె పేరు చేసేసి ఆయన అమ్ముకునే దానికి వీలు లేకుండా చేస్తాను జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మాకు మొత్తం దోర్నాల సచివాలయం వన్ కింద 108 అప్లికేషన్ రావటం జరిగింది. ఇప్పటివరకు మేము 55 దాదాపు ఇళ్లను ఎంక్వైరీ చేయటం జరిగింది ఫీల్డ్ ఎంక్వైరీ. వీటి నేను మా తలారి అదేవిధంగా ఇంజనీరింగ్ అసిస్టెంటు మా వాలంటీర్ల సహాయ సహకారాలతోటి మేము ప్రతి ఇంటిని కూడా చూసి ఆ ఇంట్లో లబ్ధిదారు నివాసం ఉంటున్నాడా లేదా ఖరారు ద్వారా కొనుగోలు చేసుకున్నాడా లేదా రిజిస్టర్ ద్వారా కొనుగోలు చేసుకున్నాడా లేదా ఎవరికైనా విక్రయం చేసుకున్నాడన్న ఈ వీటి మీద మేము విచారణ చేపట్టినాము. మాకెవరు కూడా దాదాపు లబ్ధిదారులే అదే ఇంట్లో నివాసం ఉంటున్నారు ఏ లబ్ధిదారుడు కూడా మాకు రిజిస్టర్ అయింది ఎందువల్ల మీకు మేము సమాచారం ఇవ్వాలనే ఎదురు ప్రశ్నలు ఎవరు కూడా ఇవ్వటం లేదు. మాకందరూ కూడా వాలంటీర్లు అయితేనేమి లబ్ధిదారులు అయితేనేమి అందరూ కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇది మిగతా 50 ఇళ్లను కూడా అతి తొందరలో మేము లబ్ధిదారులు ఎందుకంటే సమయానికి ఉండటం లేదు కాబట్టి అతి తొందరలోనే కూడా విచారణ పూర్తి చేసి నివేదికను ఎంపీడీఓ గారికి సమర్పించుకుంటాం.